రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి 23 అంటే ఈ 9 ఏళ్లలో మీరు చూసినట్టయితే ఓవరాల్ గా చెప్తున్నాను నేను నంబర్స్ మీకు తర్వాత మీకు డీటెయిల్స్ అంతా కూడా అందులో ఉంది బ్రేకప్ అంతా అందులో ఉంది ఇప్పటి వరకు మనం హైదరాబాదు అదేవిధంగా మిగతా రాష్ట్రంలోని 141 మున్సిపల్ పరిధిలో ఒక్క మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి నేను చెప్పే లెక్క అంతా కూడా మున్సిపల్ డిపార్ట్మెంట్ది మాత్రమే ఇక మిగతా డిపార్ట్మెంట్లు కూడా పెట్టిన ఖర్చు మా నగరాల్లో పట్టణాల్లో పెట్టింది తీసుకుంటే ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది ఓన్లీ పురపాలక శాఖ తరఫున మేము పెట్టిన ఖర్చు గత 9 ఏళ్లలో 1,21,294 కోట్ల రూపాయలు ఇందులో మరి ఒక చిన్న కంపారిజన్ కోసం మేము ఈ 9 ఏళ్ల లెక్కే చెప్తున్నాను అంతకుముందు 10 ఏళ్ల లెక్క కూడా చెప్పాల్సిన బాధ్యత నా మీద 2004 నుంచి 14 ఇదే 10 ఏళ్ల కాలం చూస్తే ఈ 9 ఏళ్ల కాలం ఆ 10 ఏళ్ల కాలం తేడా ఏంటి అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పట్టణాల మీద 9 ఏళ్లలో 121,294 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ఖర్చు పెట్టిన మొత్తం 26,211 కోట్ల 50 లక్షలు అంటే దాని నుంచి దీనికి పోల్చి చూస్తే ఎక్కడ 26,211 కోట్లు ఎక్కడ 121,294 కోట్లు అంటే అప్పటికిప్పటికీ 462.8% ఖర్చు పెరిగింది ఖర్చు పెట్టడం జరిగింది ప్రభుత్వం పట్టణాల మీద మాకున్న కమిట్మెంట్కి పట్టణాల అభివృద్ధి పట్ల మాకున్న కమిట్మెంట్కి పట్టణాలను బాగు చేయాలనే మా తపనకి మా యొక్క ఎజెండాకి ఈ ఖర్చు ఏదైతే మేము పెట్టామో అదొక నిదర్శనం ఒక తార్కాణం అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను ఇందులో మళ్ళీ మాకు తెలుసు మేమే మొత్తం తెచ్చాము అసలు మీరేం చేయలేదని చెప్పేవారు కొంతమంది ఉన్నారు వాళ్ళకు కూడా చెప్పాలి కాబట్టి ఈ 121,294 కోట్లు ఏదైతే పురపాలక శాఖ తరఫున మేము ఖర్చు చేశాము ఇందులో అన్నీ ఉన్నాయి మెట్రో ఉంది వాటర్ వర్క్స్ ఉంది జిహెచ్ఎంసి ఉంది డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నారు అదేవిధంగా ఇంకా ఇతర విభాగాలు మా పురపాలక శాఖలో వచ్చే ప్రతిదీ ఇందులో ఇమిడి ఉంది కాబట్టి మీరు దయచేసి ఆ రిపోర్ట్ మొత్తం సమగ్రంగా చదవండి సమగ్రంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఈ 121,294 కోట్లలో రాష్ట్ర ప్రభుత్వ వాటా రాష్ట్ర ప్రభుత్వ ఇనిషియేటివ్ వల్ల రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాల వల్ల అందులోంచి వచ్చిన మొత్తం ఎంత అంటే 91.8% 91.8% మొత్తం స్టేట్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి పెట్టాం ఖర్చు కేవలం 9,934 కోట్లు మాత్రమే కేంద్ర ప్రభుత్వం మరి ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ రూపంలో చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా రావాల్సిన డబ్బులు మాత్రమే ఇచ్చింది తప్ప 8% తప్ప ఒక్క పైసా కూడా అదనంగా మనకి ఇచ్చింది లేదు ఒక్క పైసా కూడా అదనంగా ఇచ్చింది లేదు ఇందులో ప్రభుత్వం చేసిన ఖర్చులో అధిక భాగం సహజంగానే ఎందుకంటే రాష్ట్రంలోనే అతిపెద్ద నగరం హైదరాబాద్ హైదరాబాద్ అనేది ఈరోజు మొత్తం 4 కోట్ల జనాభా రాష్ట్రంలో ఉంటే 120 లక్షలు హైదరాబాద్లోనే ఉన్నారు సహజంగా జనాభా దామాషా ప్రకారం చూసినా మనకున్న నగరాల్లో చూసినా అతిపెద్ద నగరం హైదరాబాద్ కాబట్టి సింహభాగం ఖర్చు కూడా హైదరాబాద్లోనే జరిగింది ఇక్కడ హైదరాబాద్ విషయానికి వస్తే మీకు ఇది కూడా చెప్పాలి 2004 నుంచి 2014 వరకు ఆనాడు హైదరాబాద్ నగరం మీద అప్పటి ప్రభుత్వం 10 ఏళ్లలో పెట్టిన ఖర్చు 4,636.38 కోట్ల అయితే 4,636.38 కోట్లు అవుతే మన ప్రభుత్వం ఈరోజు 2014 నుంచి 2023 మధ్యన 44,021.99 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది 44,021.99 కోట్లు అంటే అప్పుడు లాస్ట్ 10 ఇయర్స్ ఆఫ్ కాంగ్రెస్ గవర్నమెంట్ అండ్ 9 ఇయర్స్ ఆఫ్ బీఆర్ఎస్ గవర్నమెంట్ తేడా చూస్తే 850% మోర్ 850% అధికం అయితే నేను ఒకసారి శాసనసభలో నేను హైదరాబాద్ నగరం మీద పెట్టిన ఖర్చు 67,000 కోట్లు అని చెప్పాను మీలో కొంతమందికి ఆ బిడ్ చూసే రిపోర్టర్స్ అందరికీ మీకు ఐడియా ఉండొచ్చు గుర్తుండొచ్చు మరి ఈరోజు 44,000 కోట్లు అని చెప్పారు కదా మీరు అబద్ధం ఆడారా అని మీరు అడగవచ్చు ఆ రోజు చెప్పిన ఖర్చు హైదరాబాద్లో 67,000 కోట్లు పెట్టామని చెప్పిన ఖర్చు అన్ని డిపార్ట్మెంట్ల యొక్క సంయుక్త ఖర్చు అది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ లేదా రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కానీ నేషనల్ హైవేస్ కానీ ఇంకా ఇతర డిపార్ట్మెంట్స్ అన్నీ కలిపి మనం హైదరాబాద్ నగరం మీద పోయిన 8-9 ఏళ్లలో పెట్టిన ఖర్చు అంతా కలిపి అప్పుడు నేను చెప్పాను ఇప్పుడు నేను చెప్తున్నది కేవలం మున్సిపల్ డిపార్ట్మెంట్ ఈ 9 ఏళ్లలో హైదరాబాద్ నగరం మీద పెట్టిన ఖర్చు 44,021.99 కోట్ల రూపాయలు అందులో మళ్ళీ బ్రేకప్ కనుక నేను చెప్తాను ఈ మధ్యలో తీసుకోండి ఈ మధ్యలో మీకు తెలుసు చాలా సిస్టమేటిక్గా ఖర్చు పెట్టాము అందులో కూడా మళ్ళీ హైదరాబాద్లో బ్రేకప్ కూడా ఇస్తాను మీకు 44,000 కోట్లలో ఇందులో మీకు కావాలంటే పేజ్ నెంబర్ 21లో ఉంది మీరు చూసుకోవచ్చు రిపోర్ట్లో ఇందులో మనం సింహభాగం పెట్టింది వాటర్ సప్లైని ఆ వ్యవస్థను బాగు చేసే క్రమంలో మనం జిహెచ్ఎంసీ 44,000 కోట్లు సారీ
అదే విధంగా హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు కూడా కలుపుకుంటే అదొక 18,000 కోట్లు సెపరేట్. జిహెచ్ఎంసి ద్వారా 44,000 కోట్లు పెట్టాము. హెచ్ఎండబ్ల్యూఎస్ 18,581 కోట్ల రూపాయలు పెట్టాము. తర్వాత డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా 22,210 కోట్లు, హైదరాబాద్ మెట్రో రైల్ ద్వారా 18,034 కోట్లు. ఈ రకమైన బ్రేకప్ మొత్తం ఈ వివరాలన్నీ కూడా చార్ట్స్తో సహా గ్రాఫ్స్తో సహా మీకు ఆ రిపోర్ట్ మొత్తంలో కూడా ఉన్నాయి. దయచేసి మీరు చూడాలని చెప్పుకుని విజ్ఞప్తి చేస్తాం. అదేవిధంగా జిహెచ్ఎంసీలో చాలా రిఫార్మ్స్ కూడా తీసుకొచ్చాం. జిహెచ్ఎంసీలో మీరు చూసినట్టయితే వాళ్ళ ఒక రోడ్స్ డిపార్ట్మెంట్లోనే స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని, కాంప్రిహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ అని, హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరిట కొత్త లింక్ రోడ్స్ అని, స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ఇట్లా కొత్త ఇనిషియేటివ్స్ ఎన్నో తీసుకొచ్చాం. తద్వారా ఈరోజు గణనీయమైన ఖర్చు, కొత్త సంస్థలు ఏర్పాటు చేయడం వల్ల మౌలిక వసతులు మెరుగుదల కోసం గణనీయమైన పురోగతిని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవ వల్ల సాధ్యమైందని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.